ఏర్పాటు చేసినటువంటి ఒక ర్యాలీలను బట్టి దేవుని స్తుతిస్తూ చేరి వచ్చినటువంటి అశేష క్రైస్తవ ప్రచారికాన్ని బట్టి ఉద్దేశిస్తూ రెండు మాటలు ప్రధానమంత్రి ఒక మాట అంటారు, బేటీ బచావో బేటీ పడావో అని. ఎందుకంటే నాలుగు ఒక మాట చెప్పేవారు, నోటితో మాట్లాడి నొసటితో వెక్కించేటువంటి వారు. ఈనాడు భారత ప్రధానమంత్రి యొక్క పరిస్థితి చూస్తే బేటీ బచావో అంటున్నాడు కానీ నోటితో బేటీ బచావో అంటున్నాడు, నొసటితో బేటీ హఠావో అంటున్నాడు. అంటే ఈ దేశంలో ఆపవాళ్ళు ఉండొద్దు అనేటువంటి కంకణం కట్టుకున్నట్లుగా పడతా ఉంది. ఎందుకంటే ఆయన భార్య పెళ్లి చేసుకున్నాడు, భార్యను వదిలేసిండు, కన్న తల్లిని ఎక్కడో వదిలేసిండు. ఆయనకు స్త్రీల గురించినటువంటి మరి బాధ్యత కానీ భారం కానీ ఏముంటుందండి? ఆయనకి ఏం తెలుసు స్త్రీల కష్టాలు? కేవలం నోటి మాటలు చెప్పి అలా వదిలేస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఈ భారతదేశానికి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే మన భారత ప్రధానమంత్రి ఒక స్త్రీ, ఆదివాసి స్త్రీ, ఆదివాసిని మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని చూసి నోరు మూసుకొని కూర్చున్నటువంటిది. ఈ రాష్ట్రపతి గారు, ఈ భారత రాష్ట్రపతి